हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ కుకీస్ ఈ రోజు మీకు చేయబెట్టేటువంటి చాలా ఈజీ రెసిపీ అండి బియ్య పరమణం అనేటటువంటి ఎలా చేసుకోవాలి నేను మీకు చేసి చూపిస్తాను మీకు కావాల్సిన పదార్థాలు ఏంటి మనం ఒకసారి చూసుకుందాం ఒక గ్లాసు చిక్కని పాలు అలాగే ఒక గ్లాసు బియ్యం తగినంత బెల్లం వేయించుకోవడానికి సరిపడే నెయ్యి యాలకులు अलागे जीड़ीपप्पु अलागे किस्मिसलु इप्पुडु मनं मुंदुगा स्टव मीद ओक गिन्ने अनेटटुवंटिदि पेट्टुकोनि स्टव अनेदि मनं आन चेसुकुंदां इप्पुडु इंदुलो मनं पालु अनेटटुवंटिदि पोसुकोनि वाटिनि मनं मरिगिंचुकोवालि ई विधंगा मनकि पालु अनेवि पोंगि वस्तुन्नायि कदंडि इप्पुडु मनं इंदुलो बियं अनेटटुवंटि वाटिनि वेसुकोवालि వేసుకొని మనం ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి చూసారా మనకి ఈ విధంగా అన్నం అనేటటువంటిది ఉడికింది కదండి ఇంకొక 2 నిమిషాలు మనకి ఉడికితే మనకి ఇది ఉడికినట్టు అవుతుంది చూసారా మనకి ఈ విధంగా అన్నం అనేటటువంటిది పూర్తిగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులో బెల్లం అనేటటువంటిది వేసుకోవాలి ఈ విధంగా బెల్లాన్ని మనం పొడికింద కొట్టుకొని ఇందులో మనం వేసుకోవాలి వేసుకొని మనం కలుపుతూ మనం ఉడికించుకోవాలి ఈ విధంగా మనం ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో మనం యాలకులను కూడా మనం వేసుకోవాలి వేసుకొని మనం ఒకసారి కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి ఈ యొక్క బెల్లం అనేటటువంటి ఇందులో మనకు పూర్తిగా కరిగే వరకు మనం ఉడికించుకోవాలి చూసారా మనకి ఈ విధంగా మనకి నీళ్ళన్నీ అనేటువంటి దగ్గరికి వస్తే కదండి పాలన్నీ కూడా ఇప్పుడు మనం దీన్ని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండి అనేది పెట్టుకుని అందులో మనం కొద్దిగా నెయ్యి అనేది వేసుకుని ఈ యొక్క జీడిపప్పు కిస్మిస్ని మనం వేయించుకోవాలి ఈ విధంగా మనకి వేగిపోయి కదండి ఇప్పుడు మనం దీన్ని ఇందాక పక్కన పెట్టినటువంటి పరమాణంలో మనం దీన్ని వేసుకొని కలుపుకుందాం చూసారా ఎంతో టేస్టీ అయినటువంటి వేడి వేడి బియ్య పరమణం అనేటటువంటిది రెడీ ఈ వీడియో కనుక మీరు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్